దేవుని మహిమ కలగాక మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారండి. గుడ్ మార్నింగ్ మీ అందరికి కూడా. ఉదయకాల లేచి ప్రార్థన చేసుకున్నారండి, దేవుని యొక్క వాక్యాన్ని చదివారా, మీ పిల్లలు ప్రార్థన చేస్తున్నారా లేదని గమనించారండి. రండి కలిసి దేవుని యొక్క వాగ్దానం చదువుదాం వాక్యాన్ని. 55వ కీర్తన 22వ వచనం. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొను. చూడండి, ప్రతిరోజు మనకి ఏదో ఒక సమస్య ఉంటుందండి, ఏదో ఒక అవసరం ఉంటుంది. మీరు ఎంత ఉద్యోగం చేసి జీతం తీసినా కూడా మీకు ఏదో ఒక సమస్య ఉంటుంది. కనుక యవనస్తులకు ఒక సమస్య, వివాహమైన వారికి కొంతమందికి కొన్ని సమస్యలు, పిల్లలకు కొన్ని సమస్యలు, వారి వారి యొక్క వయసును బట్టి ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. అయితే ఆ బాధల్ని మనమే భరిస్తే మన గుండెపోటుతో చచ్చిపోతాం, ఏ హాస్పిటల్కో పాలవుతాం, ఏ బీపీనో మనకి ఎక్కుతుంది. మన భారాన్ని దేవుని మీద మోపితే దేవుడే మన భారాన్ని తీసివేస్తాడు, మన అక్కర్ని తీరుస్తాడండి. మరి మీరు ఉదయకాలంన ఏ బాధతో మీరు ఉన్నారో, ఏ విషయంలో మీరు లోలోపల కుమిలిపోతున్నారు, పిల్లల విషయంలో కుమిలిపోతున్నారు కదూ. యవనస్తులారా, మీరు చదువుకుని ఉద్యోగం లేదని లోపల మీరు బాధపడుతున్నారు కదూ. ఇదిగో సహోదరి, నీ భర్త మారలేదని, నీ భర్త నిన్ను సరిగా అర్థం చేసుకోవడం లేదని, ఎంత ప్రేమించినా నిన్ను ద్వేషిస్తున్నాడు కానీ నిన్ను అర్థం చేసుకోవడం లేదు, దాని విషయమే కదా నువ్వు బాధపడుతున్నావు. తల్లిదండ్రులారా, ఇదిగో నా పిల్లలు ఎదిగిపోయారు, సరైన సంబంధాలు రావడం లేదు, వయస్సు మీద పడుతున్నది, నా పిల్లలకి వివాహానికి కావాల్సిన ఆర్థిక సహాయం లేదని లోపల బాధపడుతున్నారు కాదు. ఎస్, ఈ బాధలన్నీ కూడా, ఈ కష్టాలన్నీ కూడా మీకు ఇది బరువుకు మించింది, మీరు తీర్చలేదండి. కానీ ఈ బాధని, ఈ కష్టాన్ని, ఈ భారాన్ని యేసయ్య మీద మోపితే ఖచ్చితంగా ఆయన నిన్ను విడిపిస్తాడండి. నో డౌట్, మనసులో కొద్ది కూడా అవిశ్వాసం పెట్టుకోకండి, విశ్వాసంతో ఉండండి, ప్రార్థన చేయండి, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నా జీవితంలో 2015లో ఒక నా శక్తికి మించిన బరువుని నేను మోశాను. ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టాను, 3 రోజులు సువార్త కూడిక. ఆ మీటింగ్కి చాలా ఖర్చు అయిందండి. నేను మీటింగ్స్కి డబ్బుల్ని ఎవరు అడగకూడదు, దేవుని దగ్గర విశ్వాసంతో చేయాలని ఆ మీటింగ్స్ పెట్టాను. మీటింగ్స్ అన్నీ అయిపోయాక కొంత అప్పు నాకు వచ్చేసింది, ఈ చైర్స్కి కట్టడానికి, లైట్స్కి, ఇవన్నీ కూడా కొంత ఒక 10,000 రూపాయల దాకా అప్పు వచ్చేసిందండి. ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా బాధపడి ప్రార్థన చేశాను, నా భారాన్ని దేవుని మీద మోపాను. ప్రభా, ఈ అప్పు తీర్చాలి నాయనా, నా సహాయం చేయండి, ఇది నీ సువార్త కొరకు పెట్టాను. ప్రార్థన చేసినప్పుడు ఓ తల్లిగారు వచ్చారు, ఓ చిన్న కవర్ తెచ్చి నా దగ్గర ప్రార్థన చేసుకున్నారు. అయ్యా, దేవుడు నాతో మాట్లాడాడు, నా కోసం ప్రార్థన చేయని ఒక చిన్న కవర్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ కవర్ నేను తీసి ఓపెన్ చేసి చూశానండి, అందులో ఒక కమ్మల బంగారం ఉన్నింది. ఆశ్చర్యపోయినా, అది వెళ్ళి దాన్ని అమ్మితే దాదాపు కరెక్ట్గా మీటింగ్ అప్పు ఎంత ఉందో అంత డబ్బులు వచ్చిందండి. చాలా ఆశ్చర్యపోయినా, ఏంటి ప్రభా ఇంత గొప్ప కార్యం చేసేవే. అవునండి, మన భారాన్ని దేవుని మీద మోపితే ఆయనే మన భారాన్ని తీర్చారు. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలయ్యా, ఏ ఉదయకాలంలో ప్రభా మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఉన్నా ఏ సమస్యలు గుండా వెళ్తున్నారో వారి సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఎవరైతేనైనా ఈ దినమునైనా ప్రభా వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, నాయన వ్యాపారంలో నష్టపోయారు, పిల్లలు ఫీజు కట్టడానికి నన్ను ఇబ్బంది పడుతున్నారు, ఎస్ఐయా రెంట్ కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు, ఫైనాన్షియల్ కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు, వారికి సహాయం చేయండి దేవా. పిల్లలు వయసు పడినా వివాహం కాకుండా సరైన సంబంధాన్ని రాకుండా ఉండగా వారికి ఈ నెలలోనే మంచి సంబంధాలు దయచేయండి ఎస్ఐయా. కొండల్లో గుట్టల్లో సేవ చేసిన దైవ సేవకుని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మందిరం లేని వారికి మందిరాలు కట్టించినప్పుడు ఎక్కడెలా హింసించబడుతున్నారో ఆ సేవకులకు మీరు తోడనమని, ఈరోజు పుట్టినరోజు జరుపుకునే బిడ్డల్ని, వివాహం దినం జరుపుకునే బిడ్డలు దీవించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.